బాబాయ్ నమస్తే నమస్తే అండి పేరు నా పేరు నరసింహ ఊర్సు నరసింహ ఊర్సు నరసింహ గారు మరి రాజకీయం అగ్గి రాజేసుకోబోతాను కదా ఈ ఎలక్షన్స్ టైంలో మరి ఏది గెలుస్తది ఇప్పుడైతే ఇప్పుడు వరకైతే రైతులు గాని ఆ వాడ ఆడోళ్ళు గాని ముసలోళ్ళు గాని అందరూ కూడా కారు కుడితే వాళ్ళే కేసీఆర్ చేసిండు కేసీఆర్ పాలనే ఉన్నది అందరిని ఆడబిడ్డ లెక్క చూసుకుంటున్నాడు ఆడబిడ్డలను చూసుకుంటున్నాడు తల్లుల లెక్క చూసుకుంటున్నాడు అది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం రావాలని చాలా మా కోరిక కేసీఆర్ గారు మరి రావాలంటే మరి మనకు ఏమన్నా మంచి చేసినని అనుకుంటారా చేస్తుండు కదా ఇప్పుడు పైసలు ఇస్తుండు పెన్షన్లు ఇస్తుండు రెండోటి పథకం భూమి ఇస్తుండు భూమి పైలు ఇస్తుండు అన్ని సచ్చినోళ్ళకు బీమా పెట్టిండు 5 లక్షలు పెట్టిండు ఏ ప్రభుత్వం పెట్టలేదు ఏ ప్రభుత్వం అయినా కానీ సచ్చినోళ్ళని చూడలేదు ఏ బీమా పెట్టలేదు ఏది పెట్టలేదు ఇప్పుడు ఈయన వచ్చినాకనే అందరిని ఇంటింటిగా చూసుకుంటుండు ఇక్కడ ఫ్లోరైడ్ ఇక్కడ ఎక్కువ ఫ్లోరైడ్ ఇక్కడ ఫ్లోరైడ్ బాధ కూడా తప్పించిండు కేసీఆరే అందుకని కేసీఆర్ మేల్ చేసిన వాడిని మర్చిపోలేరు కదా అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టలేరు కదా ఎవరైనా అది అందుకే మేము కేసీఆర్ ప్రభుత్వమే రావాలని మా కోరిక అదే వస్తుంది ఇక్కడ నెంబర్ వన్ అదే ఉన్నది అటు బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ శ్రేణులు కానీ చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వము నిజానికి మునుగోడుకు చేసింది ఏమీ లేదు అంతో కొంత నేను రాజీనామా చేయడం వల్లనే ఇదంతా జరిగిందని రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు మరి దాని గురించి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎవరి పాట వాళ్ళు పడుతున్నారంటే ఆయన ఎవరకు ఎమ్మెల్యే కూడా చేసింది ఏం లేదు ఇప్పుడు గెలిచినా కానీ చేసేది ఏం లేదు ఆయన ఇప్పుడు గెలిచినా కానీ ఉంటాడు అప్పుడు గెలిచినప్పుడు కూడా ఏం చేయలేదు ఇప్పుడు గెలిచినా కానీ ఏం చేయలేడని కూడా మాకు తెలుసు ఎట్లా ఉన్నది మళ్ళీ గట్టినే ఉంటుంది మాకు కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మాకు మళ్ళీ రోడ్లు అభివృద్ధి అవుతాయి మాకు శివనగూడెం ప్రాజెక్ట్ అవుతుంది మాకు పెన్షన్లు వస్తాయి మాకు అన్నింటికీ అభివృద్ధి ఆయనే ఉంటాడు కాబట్టి ఆ పాలన రావాలని మా కోరిక అదే వస్తుంది నెంబర్ వన్గా అదే వస్తుంది